పోలవరంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ తహసీల్దార్ బి సుమతి అధ్యక్షతన, సచివాలయం 2లో సర్పంచ్ పోడం పుష్ప అధ్యక్షతన ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమా కుమారి పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పలేమని, ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్ముడని కొనియాడారు. భారతీయులను చిత్రహింసలు పెట్టి ఆనందం పొందడం మాత్రమే తెలిసిన బ్రిటిషర్స్ పై కూడా అహింస మార్గంలోనే పోరాడి స్వాతంత్ర్యం సాధించిన గరుడు మహాత్మా గాంధీ అని అన్నారు. శాంతి అహింస గాంధీ సిద్ధాంతాలని, వాటిని ఆదర్శంగా నేటి యువత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు బుగ్గ మురళీకృష్ణ, ఉప సర్పంచ్ కొరాషిక శ్రీనివాస్, సెక్రటరీ కొండలరావు, రెవెన్యూ, ఎన్ఆర్ఈజీఎస్ సచివాలయ, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.